నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది మరో దారి అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సో ఇక అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మూడు నాలుగు నెలలు టైమ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నటువంటి సమయంలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కూడా విడుదలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కానీ బీజేపీ స్ట్రాటజీ మాత్రం అర్థం కావడం లేదు అనేది బీజేపీ నేతల సొంత నేతలే తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా బీజేపీ పార్టీ రాలేదని చెప్పుకోవాలి దీంతో ఆశావాహుల్లో ఆందోళన తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది తమకు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పష్టత ఇవ్వకపోతే ఎలా అంటూ కూడా సొంత పార్టీ నేతలే ఇవాళ బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై పోరాటానికి బీజేపీ వద్ద ఎలాంటి స్ట్రాటజీ ఉందనే సందేహాలు కూడా సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నటువంటి విషయం కూడా మనం అందరూ చూస్తాం సో ఇక ప్రజా సమస్యలపై ఆందోళనలు ధర్నాలు నిరసన కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ ప్రత్యేకంగా పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ వేసింది రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది సో ఇందులో విజయశాంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక మూడు విడతల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని కూడా ఈ కమిటీ నిర్ణయించింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఈ నెల పదహారో తేదీన పల్లెబాట కూడా చేపట్టనున్నారు మరోవైపు పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనుంది రెండో విడతలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను గరావు చేయాలని కూడా నిర్ణయించింది మూడో విడతలో వచ్చే నెల నాలుగున హైదరాబాద్లో విశ్వరూప సభను నిర్వహించినట్లు కూడా బీజేపీ కమిటీ గా ఉన్నటువంటి లక్ష్మణ్ ఇటీవల ప్రకటించినటువంటి నేపథ్యం అయితే తమ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపికపై కసరత్తులు చేస్తుంది సో ఇక బీఆర్ఎస్ కు దీటుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని కూడా హస్తం పార్టీ పట్టుదలతో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది కానీ కాషాయ పార్టీలో మాత్రం తీరు మాత్రం కొంత డిఫరెంట్గా ఉన్నది కేవలం ధర్నాలు ప్రజా సమస్యలపై పోరాటం కానీ ఎన్నికల స్ట్రాటజీ అలాగే సొంత పార్టీ నేతలే ముక్కులు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం మంచిది అయినప్పటికీ కూడా ఎన్నికల విషయాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలని కూడా కొందరు బీజేపీ సొంత పార్టీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నికల విషయాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలని లేదంటే కనుక సొంత పార్టీ నేతలే ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు రేసులో లేకుండా పోతామని కూడా అభిప్రాయాలు చెప్తారు ఎందుకంటే అభ్యర్థుల ఎంపికలో తలమునుకలు అయితే బీజేపీ ఇప్పుడు ధర్నాలు నిరసనలు చేయడంతో పార్టీలోని ఆశావాహాలు కూడా ఇవాళ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి పార్టీ స్ట్రాటజీ అంత చిక్కకుండా కొంత ఆందోళన చెందినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలు అధికారికంగా కాకపోయినా పోటీ చేసే వారికైనా కాస్త ఇండైరెక్ట్ గా పార్టీ తరఫున భరోసా ఇస్తే కార్యక్రమాలను ఉధృతంగా ఉత్సాహంగా చేయగలమని కూడా కొందరు చెప్తున్నారు ఎందుకంటే అనాధికారికంగా హింటిచ్చిన కొంచెమైనా ప్రయోజనం చేకూరుతుందనే భావనలో కూడా కొందరు ఆశావాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏంటి అనేది బీజేపీ నేతల్లో పెద్ద ఎత్తున ఇవ్వాల సందేహంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఇకనైనా బీజేపీ అధిష్టానం కొంత మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది తెలంగాణలో ఎందుకంటే సౌత్ లో రాజకీయం వేరు లో రాజకీయం వేరు అంటుంది కేవలం నార్త్లో చేసినట్టుగా సౌత్ లో రాజకీయాలు చేస్తాము అని కనుక బీజేపీ అనుకుంటే అది చాలా పప్పులో కాలేసినట్టే అవుతుంది తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇప్పటికే లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో భావించినప్పటికీ కూడా అవంతా కూడా బుమ్రాంగ్ అవుతుంది ఎదురు వరుసగా మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ అంశం కూడా కొంత ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి బీజేపీ స్ట్రాటజీ కానీ బీజేపీ నేతలు కానీ వెళ్తున్నట్టుగా ఏమాత్రం కనిపించట్లేదు సో ఇప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణలో పోరాడుతుంది అంటే అది కేవలం డ్రామాగా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని క్లియర్ కట్ గా ప్రజల ముందు తేటతెలం చేసినటువంటి పరిస్థితులు సో ఈ నేపథ్యంలో ఆశావాహుల్లో అభ్యర్థుల లిస్టులో ఇంకా కసరత్తు కూడా ప్రారంభించలేదు ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిటీగా ఇప్పటికే చైర్మన్ గా ఈటల ని ముందుంచారు అయినప్పటికీ కూడా ఈటల అట్లాంటి ప్రక్రియ ఏం చేయలేదు కేవలం సర్వేలు చేయించుకుంటున్నారు ఆ సర్వేలు ఆధారితంగా అభ్యర్థులు ప్రకటిస్తారా లేకుంటే అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా ఉంటుంది లేకుంటే ఎవరైతే బీజేపీ బీజేపీలో నియోజకవర్గ ఇన్ఛార్జులు లేకుంటే ఇప్పటికే మేమే క్యాండిడేట్లని ముందు చెప్పుకుంటూ తిరిగినటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తారా లేకుంటే ఎన్నికల్లో నియోజకవర్గాల వారికి ఏమైనా స్వాప్ జరుగుతుందా ఎన్నిక నియోజకవర్గాల మార్పు జరుగుతుందా అసలు బీజేపీలో ఇవాళ నియోజకవర్గాల్లో కేవలం సింగిల్గా ఉన్న వాళ్ళైతే పోటీలో లేకుండా ఉంటే పర్లేదు కానీ అక్కడ కూడా బీజేపీలో పోటీ ఉందా పోటీ లేకుండా వాళ్ళు ఇతర పార్టీలకు చూసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ఎందుకంటే సర్వేలు చేయించి రాష్ట్రంలో పరిస్థితులు ఏ ఏ విధంగా ఉన్నాయని ఇప్పటికే ఈటల రాజేందర్ తెలుసుకుంటున్నాడు అని మనకు అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం అయినప్పటికీ కూడా కేవలం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులు తెలుసుకోవటమే కాకుండా అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ వ్యక్తిగత ఇమేజ్లు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తేనే బీజేపీ బతికి బట్టగట్టే అవకాశం తెలంగాణలో ఉంటుంది అయితే దీనికి భిన్నంగా అట్లాంటి చర్యలు కానీ అట్లాంటి కసరత్తులు కానీ బీజేపీలో ఏమీ జరగట్లేదు కేవలం బీఆర్ఎస్ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సఫలీకృతం అవకుండా విఫలం యత్నం జరుగుతోంది తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది సో సో ఇక బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ పనిచేస్తుంటే బీజేపీ మాత్రం స్టెప్ బై స్టెప్ బ్యాక్ స్టెప్ వేసుకుంటూ వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్ కట్ గా తెలుస్తుంది సో ఎన్నికల నాటికి దీన్ని బీజేపీ ఎట్లా అధిగమిస్తుంది అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ నేతలు ఇవాళ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ ప్లీజ్ వాచ్